తాజ్ మహల్ గురించి ఈ రహస్యాలు మీకు తెలుసా? అసలు తాజ్ మహల్ అంటేనే ఒక అద్భుతం, ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది మనకి. అక్కడ రహస్యాలు ఇంకా ఏముంటాయి? ఇంకా మనకు తెలుసుకోవాల్సినవి ఏమున్నాయి? అబ్బా రండి 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 రండి, తెలుసుకుందాం రండి. తాజ్ మహల్ ఆ అందాల కట్టడంలో ఎన్నో రహస్యాలు ఇప్పటికీ మిస్టరీలుగానే ఉన్నాయి. ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ మహల్ కట్టడంలో రహస్యాల చాలా చిత్రంగా ఉంది కదా, కానీ ఇది నిజంగా నిజం. ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా సొంతం చేసుకున్న ఆ అందాల కట్టడం తాజ్ మహల్. అవును, తాజ్ మహల్ గురించి మీకేం తెలుసు? తాజ్ మహల్ ఇది 17వ శతాబ్దంలో తన ప్రేమకు చిహ్నంగా షాజహాన్ తన ప్రియురాలు ముంతాజ్కు కట్టించాడని మన హిస్టరీ పుస్తకాలలో చదివాం. దాని గురించి అంతవరకే తెలుసు, కానీ మనందరికీ తెలియాల్సింది ఇంకోటి ఉంది. ఆ అందాల కట్టడంలో అబ్బురపరిచే రహస్యాలు దాగున్నాయంటే నమ్మగలమా? కానీ నమ్మాల్సిన నిజమే. తాజ్ మహల్ కట్టడంలో అణువణువు చేతితో రాసిన రాతలు కనిపిస్తాయి. దాదాపు 99 పేర్లు అల్లా గురించి ఉంటాయి. ఈ ఆర్కిటెక్చర్ని చూసి చాలామంది ఇప్పటికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎంత అందంగా ఎలా అక్కడ రాశారన్నది ఇప్పటికీ దొరకని సమాధానమే. ఇక తాజ్ మహల్ ఇప్పుడు ఒకే రంగులో ఉండదు, 2 రంగుల్లోకి మారుతూ ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఉదయాన పింక్ కలర్లో అబ్బురపరిస్తే సాయంత్రం పూట మిల్కీ వైట్తో అలరిస్తుంది. ఈ రంగులు ఈ కట్టడానికి మరింత అందాన్ని తెస్తాయి. అదెలా సాధ్యమైంది అనేది మాత్రం మిస్టరీయే. మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ కట్టడం కోసం 32 మిలియన్ ఇండియన్ రూపీస్ ఖర్చు పెట్టారు ఆ రోజుల్లోనే. ఇక 1000 ఏనుగులు ఈ కట్టడం నిర్మాణంలో పాల్గొన్నాయి. ఈ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు 21 ఏళ్ళు 21 ఇయర్స్ పట్టింది. తాజ్ మహల్లో 4 మినార్లు కనిపిస్తాయి. వాస్తవానికి ఇవి భూకంపాన్ని తట్టుకోవడానికి నిర్మించారు, అంతే తప్ప ప్రత్యేకంగా ఏమీ కట్టలేదు. ఈ కట్టడంలో కొన్ని రూమ్లు ఇప్పటికీ సీక్రెట్గానే ఉన్నాయి. వాటిని ఇంతవరకు ఎవరు ఓపెన్ చేసిన దాఖలాలు కూడా లేవు. షాజహాన్ ఆ రూమ్లని అప్పుడు సీల్ చేశాడని అవి అలాగే ఉన్నాయని చెప్పుకుంటారు. ప్రభుత్వం కూడా ఈ గదులను ఓపెన్ చేయడానికి సాహసించట్లేదు. ఈ స్మారక కట్టడంలో చిన్న చిన్న నీటి ప్రవాహాలు ఉన్నాయి, అవి కూడా నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. ఇప్పటికీ ఆ మిస్టరీని సైంటిస్టులు కూడా ఛేదించలేకపోతున్నారంటే అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ కట్టడాన్ని ఎక్కడా ఎటువంటి తేడా లేకుండా పర్ఫెక్ట్గా నిర్మించారు. చివరకు గార్డెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సమాధులు కూడా చాలా కరెక్ట్గా, షాజహాన్ సమాధి ముంతాజ్ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ విషయం కూడా ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. ఈ అపూర్వ కట్టడం గతంలో హిందూ దేవాలయం తేజోమహల్ అని కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అంతేకాదు ఆధారాలతో సహా ముందుకొస్తున్నారు. అది ప్రేమకు చిహ్నమని మరికొంతమంది చరిత్రకారులు చెప్తారు. అయితే అప్పట్లో ముస్లిం పాలకులు అనేక దేవాలయాలను కొల్లగొట్టారని, కొన్నింటినైతే నామరూపాలు లేకుండా చేస్తే మరికొన్నింటిని మసీదులుగా మార్చారు అనే వాదనలు కూడా ఉన్నాయి. ప్రసిద్ధ చరిత్రకారుడు తాజ్ మహల్ నిజానికి హిందూ శివాలయమని, దాని అసలు పేరు తేజోమహలి అని అనేక ఆధారాలతో తాజ్ మహల్ ద ట్రూ స్టోరీ పేరుతో ఎప్పుడో 1965లోనే గ్రంథం రాశాడు. తాజ్ మహల్ నిర్మాణాన్ని 1632లో ప్రారంభించి 1653లో పూర్తి చేశారు. అయితే ఇది షాజహాన్ నిర్మించలేదని, షాజహాన్ కాలానికి ముందు నుంచే ఉందని ఓక్ తన గ్రంథంలో రాశారు. దీని గురించి సమాచారం తెలుసుకోవాలంటే అక్కడున్న సీక్రెట్ గదులు ఓపెన్ చేస్తే తెలుస్తుందని మరికొంతమంది చెప్తారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఆ సీక్రెట్ గదుల్లో ఎన్నో శిల్పాలు దాగున్నాయని తెలుస్తోంది. ఏదేమైనా భారతమాతకు తాజ్ మహల్ అనేది ఒక సుందర కళాభరణం, ఏమంటారు? అవునా కదా. అదండి తాజ్ మహల్ వెనుక ఉన్న రహస్యాలు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటివి, ఆసక్తికరమైనటువంటి అంశాలు మనం తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని లేదా విమర్శని మాకు తెలియచేయటం. తెలియచేస్తారు కదా.